కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని బుదుగుంటపల్లి పంచాయతీ 54 సర్వే నెంబర్ గల స్థలంలో సమతానగర్లో గిరిజనులు దళితులు శ్మశాన వాటికను భూ కబ్జాదారులు ఆక్రమించి రాత్రికి రాత్రి చదును చేసి ముళ్లకంచులు వేస్తున్నారని గ్రామ ప్రజలు అభ్యంతరం చెప్పినా వినకుండా పనులు చేస్తున్నారని తక్షణం పనులు నిలిపేసి భూ కబ్జాలు అరకట్టాలని సిపిఎం నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. దళితులు శ్మశానంను గతంలో డ్వాక్రా మహిళలకు పశువుల మేతకు 80 సెంట్లు కేటాయించారని దాన్ని కూడా చదును చేసి ఆక్రమిస్తున్నారు అని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ దళితులకు గిరిజనులకు కనీసం 6 అడుగుల స్థలం కూడా లేకుండా అగ్రవర్ణాల వారు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు. గత 30 సంవత్సరాల నుండి గిరిజనులు దళితులు శ్మశాన వాటిక పశువుల మేతకు ప్రభుత్వ ఏటీ పోరంబోకు స్థలం వాడుకుంటున్నారని దాన్ని కూడా కబ్జా చేయాలని ప్రయత్నించడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు లింగాల యానాదయ్య, డివైఎఫ్ఐ మండల కన్వీనర్ కరతోటి హరినారాయణ, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పి జాన్ ప్రసాద్, ఎంపీటీసీ నాయకులు కె నాగరాజు, డివైఎఫ్ఐ నాయకులు రామకృష్ణ, 11వ వార్డు నెంబర్ ఎం యోహానమ్మ, మేస్త్రి అంకయ్య, మహిళా నాయకులు సుబ్బమ్మ దేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కడప జిల్లా రైల్వే కోడూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. గుడుగుంటపల్లి పంచాయతీలో సమతానగర ప్రజలు గిరిజనులు దళితులకు గత 30 సంవత్సరాలుగా శ్మశానం వాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా దారి ఉంది, అదేవిధంగా పశువుల మేతకుంది. 54 సర్వే నెంబర్లో ఈ వంకపురం ఒక దాంట్లో శవాలు వేసుకుంటే కనీసం శవం వేసుకునే దానికి స్థలం లేకుండా అక్కడ ఉన్న అగ్రవర్ణాల వాళ్ళు ఈరోజు భూ కబ్జా చేసి భూ కబ్జాకు పాల్పడుతున్నారు. తన కాబట్టి దాన్ని వెంటనే అరికట్టాలని చెప్పని ఈరోజు ఎంఆర్ఓకి ఇంటిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ఎంఆర్ఓ గారు స్పందించారు. వెంటనే మండల సర్వేతో సర్వే చేపించి మీ శ్మశానానికి దారిని ఇస్తామని చెప్పని, పశువుల మేతది కాపాడతామని చెప్పని, ఒక్క సెంటు కూడా కబ్జా కాకుండా కాపాడతానని చెప్పని ఎంఆర్ఓ సిరీస గారు హామీ ఇవ్వడంతో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.